ఇక్కడ చదువేస్తే ఉన్నమతి పోయిందన్నామా లేకపోతే గనక ఆశ పోయి పేరాశ పెరిగిపోయింది అనుకోవాలో ఇవాళ రోజున వ్యాక్సిన్స్ రెండు తయారు చేస్తున్నది భారతదేశంలో సిరం ఇన్స్టిట్యూట్ ఒకటి రెండో పక్కన భారత్ బయోటెక్ ఒకటి ముందు వాళ్ళ గౌరవం ఇచ్చాం ఆ గౌరవం ముదిరిందో లేదంటే కనుక డబ్బుల సంపాదన పెరిగేటప్పటికీ అహం పెరిగిందో బాధ్యత మరిచి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు ఇప్పుడు సిరం ఇన్స్టిట్యూట్ ఏమంటుంది మేము ఆరు కోట్లు ఉత్పత్తి చేయగలం ఈ రేంజ్లో చెప్పుకొచ్చింది ఇప్పుడు అదే సిరం ఇన్స్టిట్యూట్ మళ్ళీ కోటి దాకా ఉత్పత్తి చేస్తామని సరే దానికి తగినటువంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం భారత్ బయోటెక్ కానీ వీళ్ళకి కానీ దేశంలో ఉన్నటువంటి ఇతర ఇన్స్టిట్యూట్స్తో రెడీ అయ్యి చేసుకోమని చెప్పడం వాటిట్లో భాగంగా జరుగుతుంది అయితే ఏది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కి వెళ్ళిందని చెప్పేసి ఇప్పుడు పని ఏంటంటే తన వ్యాక్సిన్స్ ఏమో పూర్తిగా తయారు చేయడానికి ఏమో లేదట ఇప్పుడు స్పుత్నిక్ మా సంస్థలో తయారు చేస్తాము అనుమతి ఇవ్వండి అంటూ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీజీ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది ఇది అందుకనే అధికార వర్గాలు ఈ మాటే అంటున్నాయి అనమాట నేల విడిచి సాము చేయటం ప్రారంభమైంది అని